విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కున్న ఓ వ్యక్తి 3 గంటల ప్రయాణం తర్వాత మరో ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. దాదాపు అతడు 1600 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. విమానం బయట వేలాడి గమ్యం చేరిన వ్యక్తి జర్నీ గురించి ఓ రిపోర్ట్. ఓ విమానం గ్వాటెమాలా నుంచి బయలుదేరి మియామి విమానాశ్రయంలో దిగింది. విమానాల నుంచి కిందకు దిగేందుకు ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. విమానం లోపల నుంచి వచ్చే ప్రయాణికుల కంటే ముందే ఓ వ్యక్తి విమానం నుంచి బయటకు వచ్చాడు. అతడిని చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే అతడు విమానం లోపల నుంచి డోర్ ద్వారా కాకుండా ఫ్లైట్ కింద ఉండే ల్యాండింగ్ గేర్ నుంచి బయటకు దిగాడు. ఇలా అతడు దాదాపు 1600 కిలోమీటర్లకు పైగా టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్ గేర్లోనే ఉన్నాడు. కిందకు దిగాక ఆ వ్యక్తికి సంబంధించిన దృశ్యాలను స్థానిక సిబ్బంది వీడియో తీశారు. సదరు వీడియోను స్థానిక వార్తా సంస్థ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అతడిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు. 3 గంటల సమయం దాదాపు 1600 కిలోమీటర్లు విమానం బయట టైర్కు దగ్గరలోని గేర్ బాక్స్లో కూర్చుని మనిషి సురక్షితంగా గమ్యం చేరుకోవడంపై పలువురు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం గ్వాటెమాలా సిటీ నుంచి మియామీ నగరానికి బయలుదేరింది. వీటి మధ్య దూరం దాదాపు 1600 కిలోమీటర్లు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో వెళ్లాలంటే 2.5 గంటల సమయం పడుతుంది. అయితే ఆ వ్యక్తి తన ప్రయాణం మొత్తం విమానం టైర్ల పక్కనే ఉండి ల్యాండింగ్ గేర్లోనే ఉన్నాడు. ల్యాండింగ్ గేర్లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గ్వాటెమాలా నుంచి మియామీ ఎయిర్పోర్టుకు వెళ్ళింది. అక్కడ విమానం ల్యాండింగ్ అయిన అనంతరం అతన్ని ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకుని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. 3 గంటల పాటు విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కుని ప్రయాణించినా ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వీడియో తీసిన విమానాశ్రయ సిబ్బంది స్పందించేందుకు నిరాకరించారు. గ్వాటెమాలా దేశం అమెరికాకు దక్షిణాన ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. గత సంవత్సరంలో యుఎస్ సరిహద్దు ఏజెంట్లు బహిష్కరించిన దాదాపు 1.7 మిలియన్ల మంది వలసదారులలో ఎక్కువ భాగం గ్వాటెమాలాలో నివసముంటున్నారు. వారిలో చాలా మంది సెంట్రల్ అమెరికన్లో హింసాత్మక ముఠాల నుండి పారిపోయి పేదరికం నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.